Hi friends, this video is not video. I think my marriage is not my husband's first birthday. I celebrate this video. So, I room తనైతే అప్పుడు ఫుల్ కరోనా టైం అన్నమాట మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ ఏ వస్తారు ఈవినింగ్ నైట్ అవుతది సో ఆ టైం కే వస్తారు నేను తన వచ్చేసరికి వంత మంచిగా ప్లాన్ చేసుకుని అన్ని రూమ్ అంతా ఫుల్ బెలూన్స్ వీటితో అయితే బా డెకరేట్ చేశాను అన్నమాట నాకు నా బర్త్డే కంటే తన బర్త్డే సెలబ్రేట్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ఇంకా దేంట్లో రాదన్నమాట ఎందుకో తెలియదు నాకు చాలా అంటే చాలా ఇష్టము బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటే నైట్ లైటింగ్స్ అని క్యాండిల్స్ అవి అయితే కొనుక్కొచ్చాను ఫుల్ కరోనా టైం అన్నమాట అప్పుడు మనకి ఈవినింగ్ మార్నింగ్ ఈ టైంలోనే షాప్స్ ఓపెన్ అవుతాయని ఉంటుందన్నమాట సో ఆ టైంలో నేను బయటకు వెళ్ళి అవన్నీ కొనుక్కుని వచ్చేదాన్నమాట మ్యారేజ్ అయిన కొత్తలోనే కదా హైదరాబాద్ వచ్చింది సో ఎక్కడ అమ్ముతారు ఏంటని నేను ముందే అన్నీ చూసి పెట్టుకున్నా అన్నమాట కాకపోతే నేను గిఫ్ట్స్ అయితే కొనలేకపోయాను గిఫ్ట్ షాప్స్ అనేవి దగ్గరలో అయితే ఏం లేవు సో ఒక పర్ఫ్యూమ్ మాత్రమే ఇవ్వగలిగాను కేక్ కూడా ఆన్లైన్లో అన్నమాట స్విగ్గీలో నేను ఈరోజు ఆర్డర్ చేశాను ఈరోజు మా హస్బెండ్ బర్త్డే ఆ నెక్స్ట్ డే నుంచి స్విగ్గీ కూడా క్యాన్సిల్ చేస్తారు కరోనా టైం కాబట్టి సో లక్కీగా మా హస్బెండ్ బర్త్డేకి కేక్ అయితే ఎలాగోలా అయితే సంపాదించాను ఆ నెక్స్ట్ డే నుంచి స్విగ్గీలో కూడా ఆర్డర్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అన్నమాట కరోనా టైం కాబట్టి సో నాకు చేతనైనంత వరకు ఇక్కడ లవ్ సింబల్ వేయాలని ట్రై చేశాను కానీ షేప్ కొంచెం తేడా కొట్టిందన్నమాట మొత్తం పైన చైర్ మీద చైర్ వేసుకుని ఆ మంచం మీద వేసుకుని పైన అంతా బెలూన్స్ స్టిక్ చేశాను అన్నమాట కేక్ అయితే ఇదే అన్నమాట బటర్ స్కాచ్ సో నాకు లక్కీగా దొరికిన కేక్ మా హస్బెండ్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నాకు ఇప్పటికి కూడా గుర్తు తన ఫేస్లో హ్యాపీనెస్ నేను ఇప్పటికి కూడా మర్చిపోను అన్నమాట సో ఇలా అయితే మా హస్బెండ్ బర్త్డేని అయితే ఫస్ట్ మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిన బర్త్డేని ఇలా సెలబ్రేట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటిదాకా మా హస్బెండ్ ప్రతి బర్త్డేని నేను సెలబ్రేట్ చేస్తాను సో మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్